evaluate integration square root of 1 plus sin x by 2 dx. इकड़ मनमु x by 2 नी t अनुकोलाना differentiate with respect to x जेस्ते x derivative 1 denominator लो 2 उन्द गनक by 2 वोस्तोंदी that is equals to dt by dx. Therefore, dx is equals to 2dt. अंटे मनकुन्न function नी ఈ x లో ఉన్న ఫంక్షన్ ని ఇప్పుడు మనం t లోకి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ రూట్ ఓవర్ 1 ప్లస్ sin t అవుతుంది. ఈ dx ప్లేస్ లో మనకు 2 ఇంటూ dt వస్తుంది. 2 ఇస్ ఏ కాన్స్టెంట్ గనుక సెపరేట్ గా రాస్తుంది. 2 times integration root over e 1 place lo manam kontha logic apply cheyali ela apply cheyala kuda induku apply cheyala kuda cheptanu okasari sin 2a ante manike emo 2 sin a cos a ani telusu ఇప్పుడు ఏ ప్లేస్ లో మనం ఏ బై 2 పెడితే గనుక ఇక్కడ ఏ బై 2 వస్తుంది sin 2 times a by 2 is equals to 2 sin a by 2 cos a by 2 వస్తుంది. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోయి మనకు sin a is equals to 2 sin a by 2 cos a by 2 అవుతుంది. సిమిలర్ గా నేను ఇక్కడ ఈ ప్లస్ ఈ 1 ప్లేస్ లో నేను వేరేది రీప్లేస్ చేస్తాను. sin t ప్లేస్ లో 2 sin t by 2 cos t by 2 రాస్తా. రాసిన తర్వాత ఎందుకలా రాశాను sin t అంటే ఏమవుతుంది ఇక్కడ sin a is equal to 2 cos a by 2 2 sin a by 2 cos a by 2 కనుక sin t is equal to 2 sin p by 2 cos t by 2 రాసి మరి ఇక్కడ 1 మిగిలిపోయింది గనుక 1 నేను sin స్క్వేర్ t by 2 ప్లస్ cos స్క్వేర్ t by 2 కింద రాసి ఇలా రాయడం వల్ల sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఇది 1 సరిపోతుంది. sin t నేను 2 sin t by 2 cos मल्ली दी मन कत्ते रूट लास्ट वर्क उ प्लस बी स्के प्लस टू एला दी टू याजी इंटीग्रेशन रूट ओवर साइन टी बाय टू प्लस कॉस टी बाय टू होल स्क्वेयर रास्को రాసుకోవడం వల్ల ఈ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఎప్పుడు మర్చిపోకూడదు. సైన్ టీ అంటే 2 సైన్ టీ బై 2 కాస్ టీ బై 2 1 ప్లేస్ లో సైన్ స్కే టీ బై 2 కాస్ స్కే టీ బై 2 రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ డిటి నేను రాయడం మర్చిపోయాను, మర్చిపోకూడదు. డిటి 2 ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ కూడా డిటి రాసు. నౌ కమింగ్ టు 2 వచ్చిన తర్వాత sin కి ఇంటిగ్రేషన్ మనకు తెలుసు cos t by 2 బట్ మైనస్ ఇక్కడ కోఎఫిషియంట్ 1 by 2 గనుక ఇది by 1 by 2 వస్తుంది, మర్చిపోకూడదు. ప్లస్ cos కి ఇంటిగ్రేషన్ sin t by 2 కోఎఫిషియంట్ 1 by 2 ఉండటం వల్ల ఇక్కడ 1 బై 2 వస్తుంది ప్లస్ కాన్స్టెంట్. ఇది రెసిప్రోకల్ అయి పైకి వెళ్తుంది, ఇది కూడా రెసిప్రోకల్ అయి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఈ రెండిట్లో 1 బై 2 కామన్,
అది రెసిప్రోకలై దీంతో మల్టిప్లై అవటం వల్ల మనకి ఎలా వస్తుందంటే టూ టైమ్స్ మైనస్ కాస్ టూ కాస్ టీ బై టూ ప్లస్ టూ సైన్ టీ బై టూ ప్లస్ కాన్స్టెంట్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ టూ కామన్ గా ఉంది కనుక టూ బయటకు తీసుకొస్తే ఫోర్ టైమ్స్ ఫస్ట్ ఇది పాజిటివ్ టర్మ్ కనుక సైన్ టీ బై టూ మైనస్ కాస్ టీ బై టూ ప్లస్ కాన్స్టెంట్ దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ బై టూ. కానీ ఇక్కడ ఎక్స్ బై టూ ఉంది కానీ ఇక్కడ టీ బై టూ ఉంది. బట్ వాట్ ఈస్ మై టీ ఎక్స్ బై టూ అంటే టీ ప్లేస్ లో నేను ఎంత తీసుకురావాలి ఎక్స్ బై టీ ఎక్స్ బై టూ తీసుకురావాలి. సో ఎక్స్ బై టూ తీసుకొస్తా తీసుకొచ్చినప్పుడు ఫోర్ టైమ్స్ సైన్ ఎక్స్ బై టూ డివైడెడ్ బై ఒక టూ ఉంది కనుక బై ఫోర్ రాసుకోవచ్చు మైనస్ కాస్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ కాన్స్టెంట్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆన్సర్.